ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచమే నిన్ను మర్చిపోతుంది. ఒక బంధం కలకాలం నిలవాలంటే నమ్మకం, విశ్వాసం, గౌరవం, సమాచారం అనే నాలుగు విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. పూచే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, కలిసే ప్రతి బంధం ప్రేమను పంచదు. బాగా భుజించేవారు కాదు, భుజించిన దాన్ని జీర్ణం చేసుకునేవారే ఆరోగ్యవంతులు. బాగా సంపాదించేవారు కాదు, సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకునేవారే ధనవంతులు. చేయి చాచి డబ్బులు అడిగేవారికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి అన్న వాళ్లకు పట్టెడు అన్నం పెట్టడం మన మానవత్వం. విత్తనం తేలికగా విసిరివేయబడిన చోటే వృక్షంలా బలంగా ఎదుగుతుంది. అలాగే మనల్ని తేలికగా తీసివేసిన వాళ్ళ ముందే వాళ్ళు తల ఎత్తుకొని చూసేంత ఎత్తుకు ఎదగాలి. రెండు విషయాలు నువ్వెవరో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. మనందరికీ సమానమైన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ సమానమైన అవకాశం మాత్రం ఉంటుంది. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది, పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం మనలో ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. చినుకంత అనుమానం ఏ రిలేషన్కైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం. మనం ఏం చదవామన్నది ముఖ్యం కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు, అలాగే కష్టం సుఖం తెలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. జీవితం అనేది నిజాయితీ పరులని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే, లేనిదాని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. మనం కోల్పోయినది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, ప్రేమైనా, చివరికి స్నేహమైనా. నీ సమస్యలకు కారణాలు రెండు. నువ్వు దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మర్చిపోవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి, జీవితం, సంపద మాయమవుతాయి, కానీ నువ్వు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. మిమ్మల్ని తిడుతూ ఉంటే మూగవాడిలా ఉండండి, మిమ్మల్ని పొగుడుతూ ఉంటే చెవిటివాడిలా ఉండండి. మిమ్మల్ని చేతకాని వాడు అనుకున్నా సరే ఖచ్చితంగా మీరు మార్గదర్శిగా నిలుస్తారు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకండి, కసిపు ఆగి ఆలోచించండి. జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తోందని గ్రహించండి. మనిషిలో లోపాలు ఉన్నట్లయితే ఎలాగైనా సరిచేయొచ్చు, కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచేయడం అసాధ్యం. నువ్వు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు. ఈ రోజుల్లో మాయమాటలు చెప్పేవాడికి ఉన్న విలువ మంచి మాటలు చెప్పేవాడికి లేదు. నటించే మనుషులకు ఉన్న విలువ ప్రేమించే మనుషులకు లేదు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. బాధ బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అన్నదే నిజం. ఒక బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం నీతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. ఈ సొసైటీ డబ్బుంటే చీరదీస్తుంది, డబ్బు లేకుంటే చీదరిస్తుంది. మనం ఇష్టపడే ప్రతీది కష్టంతోనే దొరుకుతుంది, కష్టపెట్టే ప్రతీది ఇష్టపడడంతోనే మొదలవుతుంది. ఆనందం అనేది అన్నీ సాధించాకే దొరుకుతుంది అనుకోకు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని తెలుసుకో.
వ్యక్తిగతం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. నీకు అవసరంలో అక్కరకొచ్చేదే నిజమైన నీ సంపద. అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు అని. మనుషుల స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టినట్లు మాట్లాడతారు. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది. సంసార జీవితంలో భార్య ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. డబ్బున్న వారందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వారందరూ ఆనందంగా ఉండలేరు. విత్తనం బలమైనదే అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది, అలాగే సంకల్పం కూడా బలమైనదే అయితే దేన్నైనా సాధిస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మనం మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారవమే. మనకు సుఖం నుండి సుఖం లభించదు, కష్టం నుండి మాత్రమే సుఖం లభిస్తుంది. రక్తం చిందకుండా మనిషిని మానసికంగా హింసించే చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దీనిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు, తెలివైన వారు ఆలోచించి మాట్లాడతారు. కాలం నువ్వు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. నీ మనసు నీకు ఎవరు కావాలో నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన నీతో ఎవరు ఉంటారో నిర్ణయిస్తుంది. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తండి, నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడండి. నిజం అనే వెలుగు ముందు నింద నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో జవాబు చెప్తుంది. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నువ్వు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవని తెలుసుకో. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమీ రాదు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకొని ముందుకు సాగడమే జీవితం. తెలివిగా ఆలోచించండి, సులువుగా పనిచేయండి. ఓర్పులేని సంసారం, పొదుపులేని జీతం, అదుపులేని జీవితం గాలిలో దీపంతో సమానం. ఒకరు బాగుపడితే ఓర్వలేని వాడు తాను బాగుపడినా సుఖపడలేడు. ముఖం మీద చిరునవ్వు లేకపోయినట్లయితే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబ్ కానట్లే ఉంటుంది. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు, నలుగురితో కలిసి నవ్వుతూ ఉండడం. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే తెలుసుకొని మాట్లాడు. అంతేకాని తెలియకుండా వంకరగా మాట్లాడకు. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం. వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు. విమర్శలకు భయపడకండి, ఎందుకంటే ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. భరించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడండి, పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బ్రతకండి. ఒక విషయాన్ని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. మనిషి బరువుతో ఉంటే బరువు దింపుకోవడం ఈజీ, కానీ మనసు బరువుతో ఉంటే బరువు దింపుకోవడం అంత ఈజీ కాదు. చిన్నప్పుడు బట్టలు మురికిగా మనసు స్వచ్ఛంగా ఉంటుంది, పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా మనసు మురికిగా ఉంటుంది. లైఫ్లో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపడుతుంది, అదే ప్రతీక్షణం నవ్వుతూ ఉంటే జీవితమే తల వంచుతుంది. బలమైన నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ భవిష్యత్తు బలహీనపడుతుంది. భారం అనుకున్న చోట భావాలు చెప్పకండి, దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకండి.